వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. నా పేరు శివరామరాజు. డీసీ మెషిన్స్ కంటిన్యూషన్ క్లాస్ ఇది. డీసీ మెషిన్స్ కొద్దిగా ఎక్కువ చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే 3 నుంచి 4 మార్కుల వరకు వస్తున్నాయి ఈజీగా. కొద్దిగా డెప్త్గానే వెళ్తున్నాడు. ఐటీఏ స్టాండర్డ్ కన్నా కొద్దిగా ఎక్కువ, ఇప్పుడంటే ప్రీవియస్ పేపర్స్ ప్రకారం చూసుకుంటే ఐటీఏ స్టాండర్డ్ కన్నా కొద్దిగా డెప్త్గానే వెళ్తున్నాడు, డిప్లొమా స్టాండర్డ్ వెళ్తున్నాడు. సో మెయిన్ నేను ఏంటంటే ఎగ్జామ్లో ఏమైతే వస్తున్నాయో, ఏ టాపిక్స్ అయితే మ్యాక్సిమం వాడు క్వశ్చన్ వస్తుందో, అంటే ఎగ్జామ్లోని ఏ విధంగా అడుగుతున్నాడో దాని ప్రకారం ఆయన అలా ఎలా అడుగుతారో మనం చెప్పలేము యాక్చువల్గా, కాకపోతే మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా మీకు చెప్తున్నాం. అందులో వచ్చేసి నెక్స్ట్ కామ్యుటేషన్. కామ్యుటేషన్ అంటే ఏం కాదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ కరెంట్ ఇన్ ఏ షార్ట్ సర్క్యూట్ ఆర్మేచర్ కాయిల్. జాగ్రత్త చూడండి, షార్ట్ సర్క్యూట్ ఆర్మేచర్ కాయిల్ త్రూ ద కామ్యుటేటర్ సెగ్మెంట్ అండ్ బ్రషెస్. చూడండి, ఏం కాదు, చాలా ఈజీ. ఇక్కడ ఫిగర్ చూడండి, ఇవి ఏంటంటే కాయిల్స్, ఆర్మేచర్ తాలూకు కాయిల్స్. నేను మీకు చెప్పాను ఎన్ని కాయిల్స్ ఉన్నాయో అన్ని కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఉంటాయి. సెగ్మెంట్ అంటే ఇదే 1, 2, 3, 4, 5 అంటే జస్ట్ మీకు ఇది ఎలాగుంటుందంటే సర్క్యులర్ షేప్లో ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దాన్ని లైన్ కింద తీసి చెప్తున్నాం అనమాట. సో ప్రతి సెగ్మెంట్కి కాయిల్ కనెక్ట్ అయిపోద్ది. ఇది బ్రష్. ఇది నేనేం చేశానంటే మోటార్కి డ్రా చేశాను. అంటే మోటార్ కరెంట్ ఇస్తే త్రూ బ్రష్ నుంచి కామ్యుటేటర్ సెగ్మెంట్ నుంచి ఈ కామ్యుటేటర్ ఏం చేస్తుంది, డీసీని మళ్ళీ ఏసీ కింద మార్చి ఆర్మేచర్కి ఇస్తుంది. దీంట్లోని డీసీ మోటార్లో అదే జనరేటర్ అనుకోండి, ఇక్కడ నుంచి వెనక్కి వస్తుంది, మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది మనం మోటార్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 3 ఫిగర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కామ్యుటేటర్ అన్నది ఇలా రొటేట్ అవుతుంది, అంటే కామ్యుటేటర్ ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అంటే ఏంటి, మనకి బ్రష్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంతేకాదు బ్రష్ అనేది ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్ పార్ట్. ఈ కామ్యుటేటర్ ఇలా మూవ్ అవుతుంది, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ పొజిషన్లో ఉంది, కొద్ది మూవ్ అయింది అనుకోండి ఈ బ్రష్ దీనికి కనెక్ట్ అవుతుంది, ఇంకొద్ది మూవ్ అయింది అనుకోండి ఈ బ్రష్ దీనికి కనెక్ట్ అవుతుంది. అంటే ప్రతి కామ్యుటేటర్ సెగ్మెంట్ నుంచి మనం సప్లై ఇస్తున్నాం దీనికి ఆర్మేచర్ కండక్టర్స్. సో ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పొజిషన్ లో చూడండి, బ్రష్ ఇక్కడ ఉంది, 2IC అనే కరెంట్ ఇచ్చాను. ఇది ఎక్స్ అనే కాయిల్, ఇది వైఏ అనే కాయిల్. ఎప్పుడైతే 2IC ఇచ్చానో ఏమవుతుంది, కరెంటు ఇలా ఇన్ అయ్యి ఇటుపక్క ఐసీ ఇటుపక్క ఐసీ కింద డివైడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ పొజిషన్ రండి. ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా మూవ్ అయింది, ఇటు మూవ్ అయినప్పుడు ఏమైంది, బ్రష్ పొజిషన్ ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇచ్చిన 2IC కరెంటు ICE to ICE డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఒక ఐసీ కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది, ఒక ఐసీ కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఫస్ట్ వై కాయిల్లో ఐసీ కరెంట్ ఫ్లో అయింది, ఇక్కడికి వచ్చేసరికి వైలో 0 కరెంటు ఫ్లో అవ్వలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఈ లాస్ట్ ఫిగర్ చూడండి, ఐసీ 2IC కరెంట్ ఇస్తే ఇటు ఐసీ వెళ్ళిపోయింది, ఇటు ఐసీ వెళ్ళిపోయింది, ఇక్కడ వైలో ఐసీ ఫ్లో అయింది. ఇక్కడ 3 ఫిగర్లు మీరు కనుక చూసారంటే ఫస్ట్ వైర్లో కరెంట్ ఎలాగో ఇలా ఫ్లో అయింది ఈ డైరెక్షన్లో, సెకండ్ 0 అయింది, థర్డ్ వచ్చేసరికి ఈ డైరెక్షన్లో అయింది. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇదే రివర్సల్ ఆఫ్ కరెంట్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ కరెంట్ ఇన్ షార్ట్ సర్క్యూట్ ఆర్మేచర్. చూడండి, ఇది కాయిల్ ఉందా, ఈ కాయిల్లో కరెంట్ రివర్సల్ అయిందా లేదా, వైలో ఇక్కడ ఎలాగెళ్ళింది, ఇక్కడ 0 అయింది, ఇక్కడ రివర్స్ అయింది అనమాట. ఈ పొజిషన్లో ఏమైంది, ఈ కాయిల్ షార్ట్ సర్క్యూట్ కూడా అయింది. సో దీనే కాంపిటీషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే కరెంటు ఒక డైరెక్షన్ నుంచి 0 నెగిటివ్ వెళ్ళిందో, చేంజ్ ఇన్ కరెంట్. సో ఈ చేంజ్ ఇన్ కరెంట్ ఏమో, ఈ చేంజ్ కరెంట్ ఎప్పుడైతే అటు చేంజ్ అయిందో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ని రియాక్టెన్స్ వోల్టేజ్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, కాంపిటీషన్ పీరియడ్. కాంపిటీషన్ పీరియడ్ అంటే ఏం కాదు, ఈ బ్రష్ ఒక కంప్లీట్ సెగ్మెంట్ చేంజ్ అవ్వాలి. ద టైం రిక్వైర్డ్ ఫర్ బ్రష్ టు అడ్వాన్స్ డిస్టెన్స్ ఆఫ్ 1 కామ్యుటేటర్ సెగ్మెంట్. అంటే ఈ బ్రష్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ సెగ్మెంట్ నుంచి ఈ సెగ్మెంట్కి మూవ్ అవ్వడానికి కావాల్సిన టైంనే కామ్యుటేషన్ పీరియడ్ అంటారనమాట. నెక్స్ట్ కామ్యుటేషన్ మెథడ్స్. ఇప్పుడు ఎప్పుడైతే చేంజ్ ఇన్ కరెంట్ రావడం వల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందని చెప్పాను, దాన్ని రియాక్టెన్స్ వోల్టేజ్ అంటారనమాట. ఆ రియాక్టెన్స్ వోల్టేజ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు చూడండి కరెంట్ రివర్సల్ అయింది కదా, వై కాయిల్లోని ఫస్ట్ ఈ డైరెక్షన్లోకి వెళ్ళింది, తర్వాత 0 ఈ అంటే రివర్స్ అయింది, అంటే యాక్చువల్గా రివర్స్ అవ్వాలి. కాకపోతే ఈ కామ్యుటేషన్ వల్ల రియాక్టర్స్ వోల్టేజ్ జనరేట్ అవుతుందని చెప్పాం కదా, ఈ రియాక్టర్స్ వోల్టేజ్ ఏం చేస్తుంది అంటే ఈ రివర్సల్ ఆఫ్ కరెంట్ అపోజ్ చేస్తుంది అనమాట. అపోజ్ చేయడం వల్ల ఏంటంటే కరెంట్ కంప్లీట్గా రివర్సల్ అవ్వదు. ఎప్పుడైతే కరెంట్ కంప్లీట్గా రివర్సల్ అవ్వదో మనకి బ్రష్ దగ్గర స్పార్కింగ్ వస్తుంది. సో దాన్ని స్పార్కింగ్ మనకి మీరు
ఎవరన్నా జాబ్ చేస్తుంటే కనుక చూస్తే కనిపిస్తుంది, డీసీ మోటార్ దగ్గర స్పార్కింగ్ వస్తుంది బ్రషెస్ దగ్గర. అది దానికి కారణం ఏంటంటే కామ్యుటేషన్ ప్రాసెస్ వల్ల. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే రెసిస్టెన్స్ కామ్యుటేషన్, వోల్టేజ్ ఆర్ ఈఎంఎఫ్ కామ్యుటేషన్, ఈ రెండు పద్ధతుల ద్వారా మనం దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఏమని అడుగుతాడంటే కామ్యుటేషన్ మెథడ్స్ ఏంటి, రెసిస్టెన్స్ కామ్యుటేషన్ కానీ వోల్టేజ్ కామ్యుటేషన్ కానీ, రెండిట్లో ఏదో ఆప్షన్ ఉంటే అది మీరు పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ ఇందులో వోల్టేజ్ కామ్యుటేషన్ అంటే ఏం కాదు, ఇంటర్పోల్స్, ఇంటర్పోల్స్ యూజ్ చేస్తారనమాట. ఇంటర్పోల్స్ యూజ్ చేసి ఆ రియాక్టన్స్ వోల్టేజ్ని మనం నల్లిఫై చేస్తారు. నెక్స్ట్ ఇక్కడతో బేసిక్ కాన్సెప్ట్స్ వరకు అయిపోయినాయి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్. అంటే డీసీ మిషన్, డీసీ మోటార్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డీసీ మోటార్ని స్పీడ్ కంట్రోల్ చేయాలి ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ తీసుకున్నాం అనుకోండి, బైక్ స్పీడ్ పెంచాలని ఏం చేస్తాం, యాక్సిలరేటర్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాం, స్పీడ్ పెరుగుతుంది. అలాగే యాక్సిలరేటర్ తగ్గితే స్పీడ్ తగ్గుతుంది. అలాగే డీసీ మిషన్స్ కూడా స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, ఎన్ ప్రొపోర్షనల్ టు ఈ బై ఫైవ్. అంటే ఈ పెంచితే ఎన్ పెరుగుతుంది, లేదనుకోండి ఫైవ్ పెంచితే ఎన్ తగ్గుద్ది, ఫైవ్ తగ్గిస్తే ఎన్ పెరుగుద్ది. అలాగా మనం ఇన్ని వోల్టేజ్ని ఫ్లక్స్ని మార్చుకుని మనకు కావాల్సిన స్పీడ్ని మనం తెచ్చుకోవచ్చు అనమాట. అవి మూడు రకాలు ఉన్నాయి, ఫ్లక్స్ కంట్రోల్ ఆర్ ఫీల్డ్ కంట్రోల్. ఫీల్డ్ అన్న ఫ్లక్స్ అన్న ఒకటే. సో అంటే ఫ్లక్స్ని కంట్రోల్, అంటే ఫ్లక్స్ని చేంజ్ చేసుకుంటూ స్పీడ్ని కంట్రోల్ చేయడం. నెక్స్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్, అంటే ఆర్మేచర్కి ఒక రెసిస్టెన్స్ మనం కనెక్ట్ చేస్తాం. సో ఆ రెసిస్టెన్స్ను వేరీ చేస్తూ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. మూడోది ఆర్మేచర్ వోల్టేజ్, అంటే ఆర్మేచర్ వోల్టేజ్ అంటే ఇది, దీని తాలూకా వోల్టేజ్ని మనం మార్చుకుంటూ స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారనుకోండి సంట ఫీల్డ్ కరెంట్ ISH ఈక్వల్ ఏమవుతుంది, V బై RSH ప్లస్ RE. ఇది మీకు సర్క్యూట్స్ బాగా వస్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5SH తగ్గించాను, అంటే ఫ్లక్స్ సెంటర్ ఫీల్డ్ కరెంటు ఇక్కడ రెసిస్టర్ పెట్టేసి తగ్గించాను. తగ్గించడం వల్ల ఏమవుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ టర్మ్ తగ్గిందో ఇది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఉన్న స్పీడ్ కానీ ఎక్కువ స్పీడ్ అవుతుంది, దాన్నే అబోవ్ ద రేటెడ్ స్పీడ్ అంటారు. సో నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా N2 by N1 = EB2 by EB1 × ∅1 by ∅2 అవుతుంది. ఇక్కడ ఫై అంటే ఏంటి, ఫీల్డ్ ఫ్లక్స్. ఫీల్డ్ ఫ్లక్స్ ఎలా ఉంటుంది, ఫీల్డ్ కరెంట్కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది. అప్పుడు ఫార్ములా ఎలా రాయొచ్చు, N2 by N1 = EB2 by EB1 × ISH1 by ISH2. అంటే ఇది స్పీడ్ పెంచక ముందు కరెంట్, ఇది పెంచిన తర్వాత కరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అందులో మెయిన్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ మెథడ్ చూద్దాం. ఫీల్డ్ కంట్రోల్ చూసాం కదా, ఫీల్డ్ తగ్గిస్తే రెసిస్టెన్స్, ఫీల్డ్ తగ్గిస్తే స్పీడ్ పెరుగుతుంది. ఆర్మేచర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ ఎన్ ప్రొపోర్షనల్ టు ఈబీ బై ఫైవ్ కదా. ఇక్కడ ఈబీ అంటే వి మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్ఈ. ఎప్పుడైతే రెసిస్టెన్స్, ఒక ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేసామో ఈ టర్మ్ పెరిగిపోద్ది. ఈ టర్మ్ పెరిగిందంటే ఏమవుతుంది, ఈ నెట్ టర్మ్ తగ్గిపోతుంది, అంతే కదా. ఇది ఎప్పుడైతే పెరిగిందో ఈ టోటల్ టర్మ్ తగ్గిపోతుంది. సో ఈ టోటల్ టర్మ్ తగ్గిందంటే ఏంటి, ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిపోతుంది. సో దీన్ని బిలో రేటెడ్ స్పీడ్కి యూజ్ చేస్తాం. అంటే అబోవ్ రేటెడ్ స్పీడ్ యూజ్ చేయాలంటే ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ ఆర్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేస్తాం. అది బిలో రేటెడ్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1000 RPM ఉంది, ఇది 1000 అంటే దీని తాలూకా రేటెడ్ స్పీడ్. దీనికన్నా అబోవ్ స్పీడ్ అంటే 1050 వెళ్ళాలనుకోండి, ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేస్తాం. అదే 950 లేదా 900 రావాలనుకోండి, ఆర్మేచర్ రెసిస్టెన్స్ మెథడ్ యూజ్ చేస్తాం. సో మీకు ఎగ్జాంపుల్ ఏమవుతాడంటే అబోవ్ ద రేటెడ్ స్పీడ్ కావాలంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి, అది బిలో ద రేటెడ్ స్పీడ్ కావాలంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి అది అడుగుతాడు. లేదనుకోండి ఒకటే టెక్నిక్లో రెండు కావాలి, నా దగ్గర ఒకటే టెక్నిక్ ఉంది, అబోవ్ రేటెడ్ స్పీడ్ కావాలి, బిలో రేటెడ్ స్పీడ్ కావాలి, దానికి ఏంటంటే వార్డ్ లియోనార్డ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేస్తాడు. ఈ మెథడ్లో ఏంటంటే స్పీడ్ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఒక మోటారు ఒక జనరేటర్ సెట్ ఉంటుంది అనమాట. సో దీని ఈ సెట్ని యూజ్ చేసుకుని మనం అబోవ్ ద రేటెడ్ స్పీడ్ కావాలంటే అబోవ్ ద రేటెడ్ స్పీడ్ పెట్టుకోవచ్చు, అలాగే బిలో ద రేటెడ్ స్పీడ్ అంటే దాని రేటెడ్ స్పీడ్ కూడా తక్కువ కావాలంటే తక్కువ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఇది స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్. నెక్స్ట్ నెసెసిటీ ఆఫ్ స్టార్టర్. సో స్టార్టర్ అవసరం ఏంటి, ఇప్పుడు మనం ఇంట్లో మోటార్ ఆన్ చేసినప్పుడు ఏం చేస్తాం, స్టార్టర్ నొక్కుతాం, టక్మన్ సౌండ్ వస్తుంది, మోటార్ ఆన్ అయిపోతుంది. సో దాని నెసెసిటీ ఏంటి, నెసెసిటీ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ చెప్పాను V = EB + IA RA. దీని నుంచి ఐఏ ఏమవుద్ది, V - EB / RA. ఇప్పుడు స్టార్టింగ్ మోటారు తిరగదు,
కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఆన్ చేయకముందు దానికి రొటేషన్ ఏమీ ఉండదు. సో అప్పుడు ఏంటి, ఈబీ జీరో అయిపోద్ది. అప్పుడు కరెంట్ ఈజ్ఈక్వల్ టు వీ బై ఆర్ఏ, అంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 220 వోల్ట్స్ అనుకుందాం, ఆర్ఏ అన్నది ఒక 1 ఓం ఉందనుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్ కరెంట్ ఐఏ ఈజ్ఈక్వల్ టు ఏమవుద్ది, 220/1 ఓం, అంటే 220 యాంప్స్ ఫ్లో అవుతుంది. 220 యాంప్స్ ఫ్లో అవుతుంది ఏమవుద్ది అంటే వైండింగ్ అనేది కాలిపోద్ది అనమాట. సో అలా కాలిపోకుండా ఉండడానికి ఒక స్టార్టర్ని పెడతాం. ఈ స్టార్టర్ ఏం చేస్తుంది అంటే, స్టార్టర్ అంటే ఏం కాదు, సిరీస్ లో కొన్ని రెసిస్టర్లు ఉంటాయి. ఆ స్టార్టింగ్ ఏంటంటే మొత్తం రెసిస్టెన్స్ మొత్తం సర్క్యూట్ లో యాడ్ అవుతుంది. యాడ్ అవడం వల్ల ఏంటంటే ఈ 220 యాంప్స్ కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. సో ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అయిందో కొద్దిగా ఈబీ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఈబీ 20 వోల్ట్స్ జనరేట్ అయింది అనుకోండి, అప్పుడు ఐఏ ఎంత అవుద్ది, 220 - 20/1 ఓం, అంటే 200 యాంప్స్ తగ్గింది కదా. 220 నుంచి 20 యాంప్స్ తగ్గింది కదా, 220 నుంచి 200కి వచ్చింది. సో ఎప్పుడైతే ఈబీ గ్రాడ్యువల్ గా జనరేట్ అవుతుందో కరెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే స్టార్టర్ ఫస్ట్ రెసిస్టెన్స్ మొత్తం అంతా యాడ్ చేసి పెడతాం. ఎప్పుడైతే మోటార్ రొటేట్ అవడం స్టార్ట్ అవుతుందో నెమ్మదిగా రెసిస్టెన్స్ అనేది కట్ చేసుకుంటూ వెళ్తాం, అంటే తగ్గించుకుంటూ వెళ్తాం, రెసిస్టెన్స్ తగ్గించుకుంటూ వెళ్తాం. సో ఆ క్రమంలో ఏమవుతుంది, ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్యాక్ ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుందో మన కరెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో స్టార్టర్ మనకి ఎందుకు కావాలంటే, మన మోటార్ని స్టార్టింగ్ టైంలో ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వకుండా సేవ్ చేయడానికి, అంటే మోటార్ కాలిపోకుండా దాన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. ఇందులో 2 రకాలు ఉంటాయి, 3-పాయింట్ స్టార్టర్, 4-పాయింట్ స్టార్టర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అది ఎగ్జామ్లు ఏమని అడుగుతాడంటే, స్టార్టర్ ఎందుకు, ఎందుకంటే టు లిమిట్ స్టార్టింగ్ కరెంట్ అనమాట. అంటే స్టార్టింగ్ కరెంట్ లిమిట్ చేయడానికి మనం స్టార్టర్ యూజ్ చేస్తాం. ఇవే స్టార్టర్స్ మనకి ఇండక్షన్ మెషిన్స్ లో కూడా యూజ్ చేస్తాం, కాదు ఈ టైప్ కాదు, అక్కడ వేరే టైప్ వాడతాం. అది నెక్స్ట్ మీకు ఇండక్షన్ మెషిన్ చెప్పినప్పుడు చెప్తాను. అలాగే నెక్స్ట్ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫ్ మోటార్స్. బ్రేకింగ్ మీద మీకు క్వశ్చన్ అడిగాడు కాబట్టి, లాస్ట్ టైం పేపర్లో అడిగారు స్టీల్ ప్లాంట్ ఎగ్జామ్ అడిగారు కాబట్టి మీకు బ్రేకింగ్ గురించి కూడా జస్ట్ 1-2 పాయింట్లు చెప్తాను. ఇప్పుడు మనం ట్రైన్ తీసుకుందాం. ట్రైన్లో ఉండేవి మెషిన్స్ డీసీ, ఇదివరకు వాడేవారు డీసీ సిరీస్ మోటార్స్. సో మనం ట్రైన్, ఫర్ ఎగ్జాంపుల్ డీసీ సిరీస్ మోటార్ ఉంది, ట్రైన్ అనేది వెళ్తుంది, బ్రేక్ వేయాలి. 2 టైప్స్ ఆఫ్ బ్రేకింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్రిక్షనల్ బ్రేక్స్. ఫ్రిక్షనల్ బ్రేక్స్ అంటే డైరెక్ట్గా మనం వీల్కి బ్రేక్ పెట్టేసి మనం బ్రేక్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే వీరంటీ అరుగుదల ఎక్కువైపోయి ఎక్కువ హీట్ జనరేట్ అయిపోతుంటుంది. సో అలా కాకుండా ఎలక్ట్రిక్ బ్రేకింగ్ చాలా ఎఫిషియెంట్ అనమాట. ఫ్రిక్షనల్ బ్రేకింగ్ అంటే డైరెక్ట్ బ్రేక్, మనం బైక్ బ్రేక్ ఉంది చూసారా, దాన్ని ఫ్రిక్షనల్ బ్రేక్ అంటారు. అది ఎలక్ట్రిక్ బ్రేక్ అంటే ఏం చేస్తారంటే 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ రియోస్టాటర్ డైనమిక్ బ్రేకింగ్, 2 ప్లగ్గింగ్, 3 రీజనరేటివ్ బ్రేకింగ్. రియోస్టాట్ బ్రేకింగ్ అంటే ఏం కాదు, రియోస్టాట్ బ్రేకింగ్ లో మీకు చెప్తాను చూడండి, ఆర్మేచర్ ఉంది కదా ఇలాగా, ఇది సప్లై తీసి ఇక్కడ ఒక రెసిస్టర్ పెట్టేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, సప్లై తీసుకోవట్లేదు, ఈ లోపల జనరేట్ అయిన ఎనర్జీ ఈ రెసిస్టెన్స్ లో డిస్పేట్ అయిపోయి మోటార్ స్లోగా ఆగిపోతూ జీరో స్పీడ్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మోటార్ జీరో స్పీడ్కి వచ్చిందో అప్పుడు మెకానికల్ బ్రేక్ యూజ్ చేయాలి. అయితే మనం బ్రేకింగ్లోకి వచ్చేసరికి కేవలం ఎలక్ట్రికల్ బ్రేకింగ్తోనే మనం బ్రేక్ చేయలేము, లాస్ట్కి వచ్చేసరికి మెకానికల్ బ్రేక్స్ కూడా యూజ్ చేయాలి. కేవలం ఎలక్ట్రిక్ బ్రేకింగ్తో ఆపేద్దామంటే అవ్వదు. ఎప్పుడైతే స్పీడ్ జీరో అయినప్పుడు మనం మెకానికల్ బ్రేక్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఆర్పిఎం ఉందనుకోండి, 1000 ఆర్పిఎం దగ్గర మనం మెకానికల్ బ్రేక్ వేస్తే ఫ్రిక్షన్ ఎక్కువైపోయి వీరంటీర్ అవుతుంది. అదే స్పీడ్ మనం 100 ఆర్పిఎం వచ్చింది అనుకోండి, అంటే స్పీడ్ తగ్గించిన తర్వాత మనం బ్రేక్ వేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్లగ్గింగ్. ప్లగ్గింగ్ అంటే ఏం కాదు, ఆర్మేచరు సప్లై టెర్మినల్స్ ఏం చేస్తారంటే ఏదో ఒకటి రివర్స్ చేస్తారు, ఫీల్డ్ రివర్స్ చేయకుండా ఆర్మేచర్ సప్లై టెర్మినల్స్ రివర్స్ చేస్తారు. ఎప్పుడైతే ఆర్మేచర్ సప్లై టెర్మినల్స్ రివర్స్ చేశారో మోటార్ ఏం చేస్తుంది, అప్పుడు రివర్స్లో రొటేట్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ఫార్వర్డ్లో 1000 ఆర్పిఎంతో తిరుగుతుంది అనుకోండి, ఫార్వర్డ్లో తిరుగుతున్నది ఒక్కసారి రివర్స్లోకి వెళ్ళాలంటే అవ్వదు కదా. ఏమవుతుంది, ఈ 1000 ఆర్పిఎం దాన్ని నెమ్మదిగా జీరోకి వచ్చి అప్పుడు రివర్స్ వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఎప్పుడైతే రివర్స్ చేసామో అది రివర్స్ అవ్వాలి. అవ్వడానికి ఏం చేస్తుంది, ఆ స్పీడ్ తగ్గించుకుంటూ జీరోకి వస్తుంది. జీరోకి వస్తుంది రివర్స్కి వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎప్పుడు జీరోకి వచ్చిందో అప్పుడు సప్లై తీసేసి మెకానికల్ బ్రేక్స్ అప్లై చేసేస్తాం అనమాట.
ఓకే. దీన్ని ఏమంటారు అంటే ప్లగ్గింగ్ అంటారు. ప్లగ్గింగ్ అంటే మనం డైరెక్షన్ ని రివర్స్ చేస్తాము, రివర్స్ అయినప్పుడు రివర్స్ అవ్వడానికి జీరోకి వచ్చి రివర్స్ అవుతుంది, సో ఆ జీరో దగ్గర మనం బ్రేక్స్ అనేవి అప్లై చేస్తాం. నెక్స్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్. రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఏం కాదు, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఉంది, ట్రైన్ డౌన్లో వెళ్తుంది, డౌన్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మోటార్ స్పీడ్ కన్నా వీల్ స్పీడ్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే మోటార్ స్పీడ్ వీల్ స్పీడ్ కన్నా ఎక్కువైపోయిందో కరెంట్ డైరెక్షన్ చేంజ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెప్పాను మీకు ఫార్ములా, ఐఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఈబి బై ఆర్ఏ. ఇక్కడ ఎప్పుడైతే మోటార్ స్పీడ్ కన్నా సారీ వీల్ స్పీడ్ ఎక్కువైపోయింది అనుకోండి మోటార్ స్పీడ్ కన్నా, అంటే ఏమైపోద్ది, ఈబి పెరిగిపోద్ది. అంటే ఇది V 220 ఉందనుకోండి, ఈబి 240 అలా అయింది అనుకోండి, అంటే I నెగిటివ్ అవుతుంది. సో I నెగిటివ్ అంటే ఏంటంటే మనకి ఆ మోటార్ నుంచి సోర్స్కి సప్లై వెళ్ళిపోద్ది, దాన్నే రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు. దీనివల్ల ఏంటంటే మనం రివర్స్ సప్లై చేస్తాం, అంటే మనం కన్జ్యూమ్ చేసుకోకుండా రీజనరేట్ రివర్స్ చేస్తాం, దాన్ని రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు. సో ఇక్కడతో మనకి బ్రేకింగ్ గురించి కూడా అయిపోయింది. సో మీకు నెక్స్ట్ క్లాస్లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లాస్లోనే కంటిన్యూ చేసేస్తాను. కొద్దిగా ప్లేస్ తక్కువ ఉండడం వల్ల చిన్న అక్షరాలు రాసాము, జాగ్రత్తగా చూసి నోట్ చేసుకోండి. అలాగే బ్రేకింగ్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ ఒకటి ఉంటుంది, అంటే టెస్టింగ్ దేనికంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ మోటార్ తాలూకా ఆర్ జనరేటర్, డీసీ మోటార్ ఉందనుకోండి మోటార్ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, ఎఫిషియన్సీ ఎలాగొస్తుంది అని ఫైండ్అవుట్ చేయడానికి ఒక టెస్టింగ్ చేస్తారు. మూడు రకాల టెస్టులు ఉంటాయి, బ్రేక్ టెస్ట్, స్విమ్బన్స్ టెస్ట్, హాప్కిన్సన్ టెస్ట్. దీని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, ఎగ్జామ్లు అడిగితే ట్రాన్స్ఫార్మర్ ఫర్ ఎగ్జాంపుల్ డీసీ మోటార్ ఉందనుకోండి దానికి ఏ టెస్ట్ చేస్తారు, ఈ మూడింటిలో ఏదైనా ఆప్షన్ ఇస్తాడు మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్స్, అప్లికేషన్కి వచ్చేసరికి సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మిషన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ పేపర్ మిషన్స్లో వాడతారు, నెక్స్ట్ స్టీల్ రోలింగ్ మిల్స్, ఇంకోటి డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్సన్ షిప్స్, అంటే షిప్స్లో యూజ్ చేస్తారు, అది ఏంటి సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్స్. అలాగే సెంటర్కి వచ్చేసరికి సెంటర్ మోటార్ చాలా ఇంపార్టెంట్, సెంటర్ మోటార్కి వచ్చేసరికి లేత్ మిషన్స్, సెంట్రిఫ్యూగల్ పంప్స్, అలాగే ఫ్యాన్స్ అండ్ బ్లోయర్స్, ఫ్యాన్స్ బ్లోయర్స్లోని మెకానికల్ టూల్స్లోని వుడ్ కటింగ్లోని రెసిప్రోకేటింగ్ పంప్స్లోని స్పిన్నింగ్ అండ్ వేవింగ్ అంటే బట్టల మిల్లులో లోని, నెక్స్ట్ ఏమో ప్రింటింగ్ ప్రెస్లో యూజ్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్. అలాగే సిరీస్ మోటార్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కడైతే హై స్టార్టింగ్ టార్క్ అంటే హెవీ లోడ్ ఉంది, హెవీ లోడ్ దగ్గర లిఫ్ట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా సిరీస్ మోటార్ యూజ్ చేయాలి. ఎక్కడైతే హై టార్క్ కావాలో అక్కడ మనం ఏం చేస్తామంటే సిరీస్ మోటార్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రేన్స్, హాయిస్ట్, ట్రాలీ, తర్వాత కన్వేయర్ బెల్ట్లు, లోకోమోటివ్ అంటే ట్రైన్స్. ఓకే, నెక్స్ట్ కుమ్యులేటివ్ డిఫరెన్సులు వచ్చేసరికి డిఫరెన్సెస్ చాలా తక్కువ. కుమ్యులేటివ్ వచ్చేసరికి ఏంటంటే సిఆర్ ఫోర్ సిఆర్స్, పంచర్స్, ఎలివేటర్స్, రోలింగ్ మిల్స్, హెవీ ప్లేన్స్లో యూజ్ చేస్తారు. అది డిఫరెన్స్లు అయితే మ్యాక్సిమం ల్యాబొరేటరీ ఎంప్లాయిడ్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ అండ్ రీసెర్చ్ వర్క్, ఏదైనా ల్యాబ్స్లో కాబట్టి యూజ్ చేస్తారు. అన్నింటిలో మెయిన్ చాలా ఇంపార్టెంట్ అంటే సిరీస్ మోటార్ ఎక్కడైతే హై టార్క్ కావాలో అక్కడ మనం ఏం చేస్తామంటే సిరీస్ మోటార్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ వరకు వచ్చింది అప్లికేషన్స్. మీకు ఇంకా మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే కనుక అందులో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, ఒకసారి మీరు ఏదైనా బుక్ ఉంటే మేము ఫాలో అవ్వండి, ఎగ్జామ్లు మటుకు అప్లికేషన్ మీద మ్యాక్సిమం క్వశ్చన్ రావచ్చు. థ్యాంక్ యూ, దిస్ ఈస్ శివరామరాజు సైనింగ్ అవుట్.